నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం మొత్తం 692 టేబుల్లు ఏర్పాటు జిల్లాలో క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు మళ్ళీ మొదలైన కలకలం विशाख उक्कु प्राइवेटीकरण निर्णय बाधाकरम हीरो मंचु विष्णु एयूलो वोट्ल लेक्किंपु केंद्रानी परिशीलिंचिना कलेक्टर एर्पाट्लु पक्कागा उंडालनी आदेशं रामकृष्ण मठं मिशन्ल सेवा विस्तरण संस्थ प्रतिनिधुल वेल्लडी ఇక వార్తల వివరాలు చూద్దాం గ్రేటర్ ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం సమీపిస్తోంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపునకు ఏయూలో అంత సిద్ధం చేశారు అభ్యర్థులు రాజకీయ పార్టీల నేతలు నగరవాసులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏయూలో అంత సిద్ధమైంది 8 జోన్లకు సంబంధించిన ఓట్లను 8 సిద్ధం చేసిన 8 బాక్సుల్లో లెక్కించనున్నారు మొత్తం 692 టేబుల్ ఏర్పాటు చేశారు మొత్తం 3143 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొనున్నారు ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు వార్డులో ఎంత మంది అభ్యర్థులు ఉంటే వారి తరపున అంత మంది ఏజెంట్లు ఉంటారు ఒకటో రౌండ్ లో 40 63 72 78 వార్డు ఫలితాలు విడుదల కానున్నాయి మధ్యాహ్నం రాత్రి భోజన విరామ సమయాలను కలుపుకుంటే ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఓట్ల లెక్కింపు దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో సిబ్బంది ఓట్లను లెక్కిస్తారు मार्निंग उदय 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రారంభమవుతుంది మన జీఎంసీ పరిధిలో ఉన్న 8 వార్డ్స్ సంబంధించి 4 వార్డ్స్ నార్త్ క్యాంపస్ ఏయూ లో అదే విధంగా 4 వార్డ్స్ సౌత్ క్యాంపస్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా జోనల్ కమిషనర్ జీఎంసీ కమిషనర్ మేడం కూడా వచ్చి ఇట్లాంటి పరిశీలించి మా అందరికీ సూచనలు ఇచ్చారు మాకు సీఈ గారికి డిప్యూటీ కలెక్టర్స్ కి జోనల్ కమిషనర్ అందరూ అన్ని ఏర్పాట్ల నిమగ్నమై ఉన్నాం సో రేపటి కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు సజావుగా సంపూర్ణంగా చేసినట్టుగా 3000 మంది వరకు సిబ్బంది వస్తారండి అదే విధంగా 3000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళందరికీ కూడా మొట్టమొదట మేము ఇచ్చే సూచన ఇంక్ పెన్లు గాని లేకపోతే వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా క్యారీ చేయకూడదు అదే విధంగా సెల్ ఫోన్లు కూడా తేవద్దని చెప్పి సూచనలు ఇచ్చాము सो कोविड संबंधी जाग्रत अंदर पाटा को वाली इंस्ट्रक्षन अवी पड़ा जरिए सो वाल फ्रिस्किंग वाल दर अंटवाड इंसीडेंट ई मीन वस्तु लेकिन फ्रिस्किंग लपल के अलव जो नायक कटे एजेंटे वस्तार कैंडिडेट्स एलागू हाला उड़ एजेंट्स मन कट बारिकेड अवतल नीचे कौंटिंग प्रक्रिया परशी జిల్లాలో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి ఈ పెరుగుదల జిల్లా వాసులు అధికారులకు ఆందోళన కలిగిస్తోంది జిల్లాలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి గత నెలతో పోలిస్తే ఈ నెలలో కేసుల నమోదు భారీగా పెరిగింది దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పెరుగుతున్న కేసులు జిల్లా వాసులు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి
గత నెలలో సగటున రోజుకు 8.46 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ నెలలో కేవలం 12 రోజుల్లో రోజుకు సగటున 14.16 కేసులు నమోదయ్యాయి. గత నెల అంతా 237 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ నెలలో 12 రోజుల్లో 170 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య ఆందోళనకర స్థాయిలో లేకపోయినప్పటికీ రోజువారీ నమోదయ్యే కేసుల్లో మాత్రం పెరుగుదల భారీగానే కనిపిస్తున్నట్లు అధికారిక సమాచారం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత నెల చివరి వారం నుంచి జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను అధికారులు పెంచారు. ప్రస్తుతం రోజుకు 3000 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు నిర్లిప్తతను వీడి అపోహలు మాని వ్యాక్సిన్ వేయించుకుంటే మహమ్మారి ఉధృతిని నియంత్రించే అవకాశముంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం అత్యంత బాధాకరమని హీరో మంచు విష్ణు వాపోయారు. ఆయన హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం మోసగాడు ప్రమోషన్లో భాగంగా విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఆంధ్రుల సెంటిమెంటుకు ప్రతిరూపమైన ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుడిపైన ఉందన్నారు. సినిమా పరిశ్రమ తరపున పెద్దలు ఈ విషయంలో త్వరలో నిర్ణయం చేస్తారని తదనుగుణంగా తాము స్పందిస్తామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇక్కడి ప్రజల మనోభావాలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందన్నారు. వాళ్ళు పట్టుకునే దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. 1962-63లో ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతోమంది విపరీతంగా పోరాటం చేసి వేరే రాష్ట్రానికి ఎంచుకోవాల్సిన స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నానికి తీసుకొచ్చాడు. ఆ త్యాగాల్ని మర్చిపోకూడదు. అది ప్రభుత్వం అయినా సరే అన్నిటికన్నా చెప్పకముందు నాకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం. అది క్లారిటీగా చెప్తాను. కానీ ఇప్పుడు ఒక బిజినెస్ గా ఆలోచించామంటే కొన్ని సెంటిమెంట్స్ తో రన్ చేయాలి, కొన్ని ప్రాక్టికల్ గా రన్ చేయాలి. వెరీ గుడ్, ప్రైవేటైజేషన్ కి వెళ్తున్నారు అంటున్నారు. సరే, అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు కదా, కొనుక్కొని వాళ్ళు లాభం ఉంటేనే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది. లాభం ఉండి వాళ్ళు చేయగలిగినప్పుడు ఇంత పెద్ద మేధావులు ఉన్నారు ప్రభుత్వంలో, ఇంతమంది మేధస్సు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు దీనిని ఎందుకు అభివృద్ధి చేయకూడదు? నాకు ఒకవేళ సరిగా జరగనప్పుడు ఒక అక్కడున్న సీఈఓను అక్కడున్న పెద్దలు కూర్చొని యూనియన్ వాళ్ళని దగ్గరకు చెప్పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక సొల్యూషన్కి రావాలి. ఏకదాటిగా ఇక్కడ ఎవరిని అడగకుండా, ఎవరిని ఏమి పట్టించుకోకుండా, సలహాలు తీసుకోకుండా ప్రైవేటైజేషన్ అన్నప్పుడు ఇన్ని వేల మంది బతుకున్నారు, వీళ్ళందరి గురించి ఒక్కసారి కూడా ఆలోచించలా. అది ఎందుకో నాకు అనిపించిన కరెక్ట్ అనిపించాను, 100% కరెక్ట్ అనిపించాను. రెండోది, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు అందరు ముందుకు వచ్చి చెప్పలేదు, ఎందుకు వచ్చి చెప్పట్లేదు అని నేను ఒకటి చెప్తామే, అందరికన్నా ఈజీగా టార్గెట్ చేసేది నటులు, మా ఫిల్మ్ యాక్టర్స్. ఈ రోజు నేను మాట్లాడాను, రేపు ఏదో ఒక పార్టీ వాళ్ళు మా పైన ఏమైనా చేస్తారు, లేకపోతే ఐటీ వాళ్ళు పంపిస్తారు, ఈడీ వాళ్ళు పంపిస్తారు, ఎవరినో పంపిస్తారు అనే భయం ఉంటుంది. కానీ నటులు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా పొలిటికల్గా రావడానికి చాలా మంది స్టాండ్ తీసుకుంటాయి, కానీ పొలిటికల్గా రాలేదు. సో యాక్టర్స్ అందరూ ముందుకొచ్చి సపోర్ట్ హుడ్హుద్ వచ్చింది, ప్రతి ఒక్కరు వచ్చారు. నేషనల్ కెనామిటీ మాకు ఎందుకో అనే క్వశ్చన్ మార్క్ మాకుంది. సో అఫ్ కోర్స్ మన స్టేట్ గవర్నమెంట్ జగనన్న పరిపాలన ప్రమాణంగా ఉంది, ఆయన కూడా దీనికి అగేనిస్ట్ గానే ఉన్నారు. ఇక్కడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అగేనిస్ట్ గానే ఉన్నారు. అందరిది గొంతులు పెట్టారని సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తున్నాం మేము. పోరాటానికి అవసరం ఉన్నప్పుడు ప్రజల పక్కన ఇప్పుడు ఇండస్ట్రీలో మేమందరం, మా నాన్నగారు ఒక మాట అంటారు, మా అందరికీ ప్రజలే ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే ఈ స్థానంలో ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించకపోతే, మీరందరూ మమ్మల్ని ఆదర్శించకపోతే మేము నటులుగా ఈరోజు స్టార్లుగా మేము లేము. మీరు లేకపోతే మేము లేము. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం అది. సో ఆటోమేటిక్గా అందరూ ఉద్యమం చేయడానికి ఎవరు ఇక్కడ కాదు అవసరం. టైం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ చెప్పినప్పుడు మేమందరూ వాళ్ళ మాట వినడానికి అందరూ ముందుకు వస్తాం. ఒకరు ఇద్దరు అంటే పొలిటికల్గా ఉన్న నటులు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, రైట్ అవే. పొలిటికల్గా లేని వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఇండస్ట్రీ ముందుకు వచ్చినప్పుడు, ఇండస్ట్రీ చెప్పినప్పుడు, ఇండస్ట్రీ పెద్దలు చెప్పినప్పుడు, మా యూనియన్ చెప్పినప్పుడు కంపల్సరీ మేమందరం పాటిస్తాం.
आंध्र यूनिवर्सिटी इंजीनियरिंग कళాశాల ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ భవనంలో జీవీఎంసీ 6వ వార్డు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అథారిటీ కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. కౌంటింగ్ లో ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి కూడా ఉన్నారు. స్వామి వివేకానంద 1897లో రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్లను నెలకొల్పారు. దాదాపు 124 ఏళ్లుగా ఇవి సమాజానికి ఉపయోగపడే విద్య, వైద్య, ఆరోగ్యం, గిరిజన సంక్షేమ రంగాలలో ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 218 కేంద్రాలు విదేశాల్లోనూ సేవలందిస్తున్నాయి. ఈ నెల 7న బేలూరు మఠంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో చేసిన తీర్మానాలను రామకృష్ణ మిషన్ ఆశ్రమ విశాఖ ప్రతినిధులు స్వామి యోగిసానంద, ఆత్మ విదానందలు, డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 97లో కలకత్తాలో ప్రారంభమైంది. దాని 218 శాఖలు బ్రాంచెస్ ఉంది ఇండియాలో. 33 శాఖలు ఉంది విదేశాల్లో. ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ మీటింగ్ చెప్పి అక్కడ వచ్చిన మెంబర్స్కి అందరికీ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ ఏంటి కొద్ది పాయింట్లు ఇక్కడ మేము చెప్తున్నాము. ఇది గత సంవత్సరం ఈ వేరే వేరే కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో 867 కోట్ల రూపాయలు చేస్తారు. మళ్ళీ వేరే వేరే లక్ష లక్ష మందికి కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్లో మళ్ళీ రూరల్ డెవలప్మెంట్, మెడికల్లో, ఎడ్యుకేషన్ అన్ని ఫీల్డ్లను చేస్తుంటారు. మా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ ఒక కేంద్రం 1938లో ప్రారంభం అయ్యింది. ఇక్కడను మేము ఈ కార్యక్రమాలంతా చేస్తూ ఉంటాము. మాది ఇక్కడ ఒక స్కూల్ ఉంది పేద పిల్లల కోసం. దాంట్లో 850 మంది పిల్లలు చదువుతున్నారు ఎల్కేజీ నుంచి హై స్కూల్ వరకు. మళ్ళీ ఒక సిపి క్లినిక్, సెరెబ్రల్ పాల్సీ క్లినిక్, మీ బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి బుద్ధిమాంద్యంగా ఉండే వాళ్లకు ఫ్రీగా ఉండే ట్రీట్మెంట్ సెంటర్ను మేము ప్రతిరోజు ఇస్తూ ఉంటాము. అది కాక యూనివర్సిటీలో చదివే వాళ్లకు ఒక సెంటర్, స్టడీ సెంటర్ పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండే మంచి వాతావరణంలో చదువుకునే దానికి వ్యవస్థలు ఉంది. నేను రామకృష్ణ మిషన్ విశాఖపట్నం యొక్క స్వామి యోగీశానందని. ఈ యొక్క మీటింగ్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్ అనే సంఘము ప్రతి సంవత్సరము సాధారణమైన మీటింగ్ ఉంటుంది. దాంట్లో ఈ యొక్క సంఘం చేసిన కార్యక్రమాలని ఉద్దేశించి ఉల్లేఖిస్తుంటాం. సమాజ వివేకానందుడి యొక్క ముఖ్య ఉపదేశం ఏంటంటే జీవసేవే శివశివ అనే ఒక ఉద్దేశం, దానిని మేము పాలన చేస్తుంటాం. దీనికి కావలసిన ప్రతి ఒక్క అమౌంట్, ధనము, ధనరాశి అంతా సాధారణమైన ప్రజల నుండే వస్తుంది. ఈ యొక్క అమౌంట్ వచ్చిన దానాన్ని మేము వెచ్చిస్తుంటాము ప్రజాసేవ కొరకు. ఆ సేవలో ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మీ అందరికీ తెలియపరచడానికే ముఖ్య ఉద్దేశం. ఇంతకు మునుపు కలకత్తా వాసులకే తెలిసేది, పూర్తి భారతదేశానికి తెలియపరచడానికే మా ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఎందుకంటే ఎంతో 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం కాబట్టి ప్రజలు వారు ఇస్తున్న ధనము ఎంతగా ఉపయోగిస్తున్నామో దాని యొక్క ఖర్చు మేము వెళ్ళపుచ్చడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ప్రజలు తెలుసుకోవడానికి. ఈ కార్యక్రమాన్ని అందరూ తెలుసుకున్నప్పుడు
వారు వివేకానందుడి యొక్క వచనాలను తెలుసుకొని జీవితాన్ని ఉత్తేజపరచుకొని వారి యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారని మా ఒక ముఖ్య ఉద్దేశం కూడా దీంట్లో మోసగాడు చిత్రం యూనిట్ నగరంలోని ఓ థియేటర్లో సందడి చేసింది చిత్రం ప్రివ్యూను నటుడు నవదీప్ తో కలిసి విష్ణు తెలకించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వేల కోట్ల అమెరికా మనీని ముంబైకి చెందిన అక్క తమ్ముళ్ళు అక్కడి ప్రభుత్వానికి కూడా తెలియకుండా ఎలా కొట్టేశారన్న వాస్తవిక కథాంశం ఆధారంగా ఈ మోసగాడు చిత్రం తెరకెక్కించినట్లు చెప్పారు బాలీవుడ్ స్థాయిలో 50 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు ఫస్ట్ రిపోర్ట్ వచ్చేది వైజాగ్ నుంచే సో ఇట్స్ ఎ స్పెషల్ కనెక్షన్ నాకు సో ఇదో అందుకే ఫస్ట్ టైం 10 నిమిషాల సినిమా చూపిస్తున్నాను అంటే ఫస్ట్ వైజాగ్ లో స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం మీరందరూ వచ్చిన దానికి థాంక్యూ వెరీ మచ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ అయ్యేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ శామ్ సిఎస్ అని చెన్నై మ్యూజిక్ డైరెక్టర్ చేశారు సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ అదే అవ్వబోతుంది అండ్ ఎస్ ఇట్స్ అన్ ఆల్ జానర్స్ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య జరిగే కథ అండ్ ఆఫ్ కోర్స్ మా అక్కగా కాజల్ చేస్తున్నారు సినిమాలు నాకున్న పెద్ద హిట్ సినిమాలు దేనికైనా రెడీ అయినా డీ అయినా దూసుకెళ్తా అయినా లేకపోతే ఇవ రకం ఆడో రకం సూర్యం ఇలాంటి ఈ సినిమాలో ఉన్న కామెడీ యాక్షన్తో పోలిస్తే ఈ సినిమాలో అంతగా కామెడీ నేను అంత కామెడీ ఫ్యామిలీ కానీ ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ యాక్షన్ థ్రిల్లర్ సో మేమందరం బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాం అండ్ కొత్త సినిమాలు ఆదరిస్తారని ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం 2015లో జరిగిన నిజమైన కథ ఇది బాంబేలో ఒక అక్క తమ్ముడు కలిసి 2015 నుంచి 2018 మధ్యన చేసిన కథ ఇది ఇది నేను న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ చదివా ఇంటర్నెట్ లో కొన్ని ఆర్టికల్స్ చదివి దాన్ని బేస్ చేసి కథ రాయడం జరిగింది ఇప్పటికీ ఉన్నారు ఆ అక్క తమ్ముడు బాంబేలోనే ఉన్నారు ముంబైలో ఉన్నారు ఏసీపీ కుమార్ గారి సునీల్ శెట్టి గారి క్యారెక్టర్ కూడా ఒరిజినల్ క్యారెక్టర్ ఆయన ముంబైలో ఉన్నారు నవదీప్ గారు వేసిన క్యారెక్టర్ కూడా ఒరిజినల్ క్యారెక్టర్ ఇవన్నీ నిజమైన పాత్రలు మేము పోషించాం దీన్ని మేము తెరపైకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని లిబర్టీస్ తీసుకున్నాం సో అదందరూ 2800 కోట్లు ఎలాగా ఒకరు స్లమ్ ఏరియా నుంచి ఎలా సంపాదించారు ఎలాగా అక్కడ అమెరికా ప్రభుత్వానికి దొరకకుండా భారతదేశం ప్రభుత్వానికి దొరకకుండా ఎలా తప్పించుకొని తిరిగారు బయట ఎలా ఉన్నారనేది కథ అందరికీ నమస్కారం చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఇక్కడ ఒక ఈవెంట్కి వచ్చాను నేను చాలా హ్యాపీగా ఉంది అండ్ రావడం ఇంత మంచి సినిమా రిలీజ్ ముందు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది లోపల మీరు కొన్ని మినిట్స్ చూసుంటారు ట్రైలర్ అండ్ ఇది సో డెఫినెట్గా హాలీవుడ్ స్టాండర్డ్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక నిజంగా జరిగిన కథ ఇది మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా మంచి స్టార్ కాస్ట్తో బ్యూటిఫుల్గా వచ్చిన సినిమా మేము అందరం వీఆర్ వెరీ హ్యాపీ అండ్ 19th రిలీజ్ అవుతుంది ఈ సినిమా సో మీరు ఆల్రెడీ చూశారు 2-3 మినిట్స్ సో దాంట్లో మీరు ఏమైనా అడగాలంటే మీరు అడగచ్చు అదర్వైజ్ మార్చ్ 19 థియేటర్స్లో మాత్రం చూడండి ఆకర్ష నగరంగా ఎంపికైన నాటి నుంచి మహావిశాఖ పరిశుభ్రతపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది పారిశుద్ధ్య నిర్వహణలో సరికొత్త విధానాలు అవలంబిస్తూ స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులను కైవసం చేసుకుంటోంది అందులో భాగంగా మినీ డంపింగ్ యార్డులను ఆధునిక క్లోజ్డ్ కాంపాక్ట్ కేంద్రాలుగా మారుస్తూ మంచి ఫలితాలనే సాధిస్తోంది టౌన్ కొత్త రోడ్డు మినీ డంపింగ్ యార్డు వెదజల్లే దుర్వాసనల వల్ల పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నరకం అనుభవించేవారు ఈ అవస్థలకు చెక్ చెప్పేందుకు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయోగాత్మకంగా నిర్మించిన క్లోజ్డ్ కాంపాక్ట్ కేంద్రం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ కేంద్రంలో హైడ్రాలిక్ ఆయిల్ పంపింగ్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను తరలించేందుకు సీల్డ్ కంటైనర్ వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన దాదాపు 500 టన్నుల వ్యర్థాలను క్లోజ్డ్ కాంపాక్ట్ యంత్రంలోనికి చేరవేస్తారు. ఈ యంత్రాలు తడి పొడి చెత్తను వేరు చేస్తాయి. ఈ ప్రక్రియ యావత్తు ఆరు బయట కాకుండా యంత్రాల సహాయంతో మూసి ఉన్న కేంద్రంలోనే జరుగుతుంది. ఘన రూపంలోనికి మార్చిన చెత్తను కంటైనర్ వాహనాల్లో కాపులొప్పాడుకు తరలిస్తున్నారు. దీంతో రహదారులపై చెత్త ఇతర వ్యర్థాలు జారి పడవు. గతంలో లాగానే వాహనాలపైన వరలు వేసే సంరక్షించాల్సిన పనైతే లేకపోవడంతో ప్రజలకు అసౌకర్యం తప్పింది. ప్రస్తుతం ఈ తరహా సదుపాయం టౌన్ కొత్త రోడ్డు గాజువాక మినీ డంపింగ్ యార్డుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది విజయవంతం కావడంతో మిగిలిన ఆరిలోవా చీమలాపల్లి మినీ డంపింగ్ యార్డుల్లో కూడా ఈ క్లోజ్డ్ కాంపాక్ట్ యంత్రాలను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది. అవి త్వరలోనే అందుబాటులోనికి రానున్నాయి. డోర్ టు డోర్ కలెక్షన్ చేసింది నా చిన్న చిన్న వెహికల్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెద్ద వెహికల్లో వేసి అక్కడి నుంచి మన కాపులుప్పాడ తీసుకెళ్ళడానికి, ఎందుకంటే ప్రతి చిన్న వెహికల్ కాపులుప్పాడ వెళ్తే కనుక ఈ ఆయిల్ కన్జ్యూమ్షన్ ఎక్కువైపోద్ది, ప్లస్ ఏంటంటే మనకి చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. ఆ విధంగా టౌన్ కొత్త రోడ్లో ఒకటి, గాజువాకలో ఒకటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్, అవి మోడర్న్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్. ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్స్లో పూర్వం ఏంటంటే ఓపెన్ ఉండేది, ఓపెన్ టు స్కై ఉండేది, కాకుండా ఇప్పుడు క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్, అంటే దాన్ని కంప్లీట్ కవర్ చేసుకుని నెట్ కూడా కాదు. నెట్ అయితే నెట్ కూడా కొన్ని చోట్ల అది వీళ్ళు వేటు మర్చిపోవడం అవ్వచ్చు, లేకపోతే నెట్ కన్నాలు ఉండటం వల్ల కూడా కింద పడిపోతుంది. అలా లేకుండా క్లోజ్డ్ అంటే మీకు లైక్ ట్యాంకర్, ఆయిల్ ట్యాంకర్ టైప్లో దాంట్లోనే కాంపాక్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయి మనం కబులుపాడలో చేయడానికి రెండు ఆల్రెడీ ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. టౌన్ కొత్త రోడ్ ఒకటి, గాజువాక ఒకటి, ఆ రెండు దాదాపు 1 ఇయర్, 1½ ఇయర్ నుంచి ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. అదే మోడల్లో ఇక్కడ ముడుసుర్లావలో ఒకటి తయారు చేస్తున్నాం. నెక్స్ట్ చీమలాపల్లి అంటే అటు జోన్ 6కి చీమలాపల్లి ఏరియాలో కూడా ఇంకోటి ప్రపోజ్ చేసాము. అది త్వరలోనే టెండర్ పిలిచి దాన్ని కూడా ఎంటర్ చేస్తాం. అది కాకుండా ఇప్పుడు అనకాపల్లి ఏరియాలో కొన్ని దూరం బాగా దూరం అవుతుందని చెప్పేసి మినీ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 2 టన్స్, 3 టన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అది ప్రయోగాత్మకంగా ఒక విలేజ్లో పెడదామని మననే శాంక్షన్ తీసుకుంటానికి మేడం రాసాము, ప్లస్ కలెక్టర్ గారు కూడా రాసాము. సో అది శాంక్షన్ వస్తే కనుక అది కూడా పెడతాం. సో అనకాపల్లి నుంచి కాపులుప్పాడ దాదాపు ఒక 60-70 కిలోమీటర్లు వస్తుంది. అంత ట్రాన్స్పోర్టేషన్ చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి అక్కడే ఒకటి మినీ ఏ ఏరియాలో ఆ ఏరియాలో చేయడానికి మినీ ప్లాంట్స్ వచ్చినాయి. ఆ మినీ ప్లాంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆకర్షణీయంగా ఎన్నో హంగులు సమకూర్చుకుంటున్న మహావిశాఖలో త్వరలో తోపుడు బండి కూడా స్మార్ట్గా మారనుంది. విద్యుత్ ఆదా దిశగా ఇప్పటికే సంప్రదాయ ఇంధన వనరుల వినియోగంపై జీవీఎంసీ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా హ్యాకర్స్ జోన్లలో సోలార్ ప్యానళ్లతో కూడిన తోపుడు బళ్లు ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నద్యాంధ్రలో అతిపెద్ద నగరంగా అవతరించిన మహావిశాఖ స్మార్ట్ సిటీ అభివృద్దిలో భాగంగా ఎన్నో సబబులు అద్దుకుంటోంది. ముఖ్యంగా సంప్రదాయ ఇంధన వనరుల వినియోగంలో వినూత్న ప్రణాళికలు అమలు చేస్తోంది. విద్యుత్ ఆదాలో ఆదర్శంగా నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలోని మొదటిసారిగా విభిన్న సోలార్ ప్రాజెక్టులు ప్రారంభించిన జీవీఎంసీ మరో వినూత్న సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుడుతోంది. చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేస్తున్న హాకర్ జోన్లలో సోలార్ ప్యానళ్లతో కూడిన తోపుడు బళ్లను ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం మహావిశాఖలో వివిధ రకాల తోపుడు బళ్ల వ్యాపారులు రాత్రి సమయాల్లో ట్యూబ్లైట్ల వెలుతురు కోసం బ్యాటరీలను వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ చెప్పి సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తే బండ్లకు అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇప్పటికే నగరంలో తోపుడు బండ్ల వ్యాపారులు ఎంతమంది ఉన్నారనే దానిపై టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వేను పూర్తి చేశారు. మొత్తం 13,000 మంది పుష్కార్చ్ వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 80% వరకు కూరగాయలు, ఆహార పదార్థాలు, పండ్లను విక్రయిస్తున్న వారే. కాగా కొంత సమయం తర్వాత కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు పాడైపోతుంటాయి. అందుకే వీరిని మొదటి ప్రాధాన్యంగా గుర్తించి తొలి విడతగా 366 తోపుడు బండ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేశారు.
సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను బండలో వ్యాపారం చేసుకునేంత వరకు వినియోగించి మిగిలిన విద్యుత్ను తమ వద్ద ఉన్న ఆహార పదార్థాలు కూరగాయలు పండ్లు పాడైపోకుండా నిల్వ చేసుకుని కోల్డ్ స్టోరేజీల కోసం వినియోగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం హాకర్ల జోన్లలో ప్రత్యేక కోల్డ్ స్టోరేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై తోపుడు బండ్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులందరికీ సోలార్ ప్యానెల్ ప్రతి బండికి కూడా బిగిస్తామని చెప్పేసి జీవీఎంసీ వారు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. నిజంగా స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళకి బ్యాటరీలకి అద్దెలు తెచ్చుకొని చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. డీజిల్కి అన్ని పెట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వమే చొరవ తీసుకొని జీవీఎంసీ చొరవ తీసుకొని రోడ్డు మీద వ్యాపారస్తులకి ఏదైతే 2009 చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం చిరు వ్యాపారస్తులకి ఏదైతే ఫెసిలిటీస్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందో ఆ రూపొందించిన దానికి జీవీఎంసీ దాన్ని పాత్ర పోషించడం చాలా మంచి విషయం, చాలా చెప్పుకోదగ్గ విషయం. కానీ గతంలో 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధమైన సోలార్ ప్యానెల్ బిగిస్తూ ఉన్నారు. కానీ ఆనాడు జరగలేదు. ఈనాడు కమిషనర్ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా మంచి ఇది. ఎందుకంటే ఇటువంటి వాటిని చిరు వ్యాపారస్తులను ఎంకరేజ్ చేయాల్సింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎంకరేజ్ చేయలేనప్పుడు ఇటువంటి ఏవి కూడా జరగవు అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఈ చిరు వ్యాపారస్తులని దృష్టిలో పెట్టుకొని జీవీఎంసీ వారు దృష్టిలో పెట్టుకొని ఈసారైనా సరే చిరు వ్యాపారస్తులకి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సదుపాయం కల్పించే విధంగా, ప్రతి ఒక్కరికి హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసే విధంగా జీవీఎంసీ వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిరు వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగుంటుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం, మొత్తం 692 టేబుళ్లు ఏర్పాటు. జిల్లాలో క్రమేణా పెరుగుతున్న కరోనా కేసులు, మళ్లీ మొదలైన కలకలం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం బాధాకరం, హీరో మంచు విష్ణు. ఏయూలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశం. రామకృష్ణ మఠం మిషన్ల సేవ విస్తరణ, సంస్థ ప్రతినిధుల వెల్లడి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.